పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా మీరు పుట్టుకలోకానికి ఎంతో ఆనందము. ఏసయ్యా క్రీస్తు నామములో వందనములు. మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నేను మీ అరుణకుమార్ని. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, ఘనమైన రాజ్య, మీ నామానికి వందనములు. మీ పరిశుద్ధుల ప్రేమలనైనా మరొకసారినైనా నీ మాటలు వినటానికి నీ పిల్లల తండ్రి ఎదురు చూస్తున్నారు. ప్రతిబెట్టిన తండ్రి, ఆత్మ జ్ఞానముతో నా తండ్రి నింపమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, టీవీని వీక్షిస్తున్న నా సోదరి సోదరి మల్లారా, మరొకసారి క్రీస్తు నామంలో నా వందనము తెలుపుతున్నాను. ఇప్పటికే నా ప్రసంగాల ద్వారా అనేక మంది దేవుళ్ళు నిలబడటం జరిగింది అన్నది నాకు తెలిసిన నిజం. నాతో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది, ఇంకా మీ కొరకు ఎన్నో సంగతులు చెప్పాలని అనిపిస్తుంటుంది. అనేక ప్రాంతాలకు ఈ రోజున గ్రౌండ్ మీటింగ్లు కానీ, చర్చ్ మీటింగ్లు కానీ, ఇంకా ఏదైనా కానివ్వండి వెళ్ళడం జరుగుతుంది. మీ కృపను బట్టి, మీరు పిలుస్తున్న ప్రేమను బట్టి, ఆ ప్రేమే మరొకసారి ఈ అంశాన్ని అందించడానికి కారణమైంది. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషికి భూమి మీద జ్ఞానం కావాలి. మనిషి బ్రతకడానికి భూమి మీద జ్ఞానం కావాలి, దానితో పాటు వివేకం కూడా అవసరం. జ్ఞానము వివేకము ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి? స్కూల్లో లేదండి జ్ఞానము అనుకుంటే, స్కూల్లో ఉంది జ్ఞానం, నేను కాదంటలేదు. ఆ జ్ఞానం నేర్చుకున్నవాడు ఈ రోజున మూర్ఖుడిగా సమాజంలో కనబడుతున్నాడు. తెలుసుగా మీకు, స్త్రీల మీద అటెంప్ట్ రేప్, అటెంప్ట్ మర్డర్, సంఘ విద్రోహ కార్యక్రమాల్లో వాళ్ళే, చదువుకున్న వాళ్ళే. ఏది జ్ఞానం? అది జ్ఞానం కాదయ్యా. అది జ్ఞానం అనుకుంటే కుదరదు. జ్ఞానం ఏంటో వివేకం ఏంటో ఎక్కడ దొరికిద్దో నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ వెతికినా దొరకదు, ఒక్క బైబిల్లో తప్ప. నిజం, నమ్మండి. మహాజ్ఞానం, సకల శాస్త్రాలను అధిగమించినటువంటి దైవ గ్రంథం ఇది, తప్పు అని చెప్పేవాడు పుట్టలేదు ఇంతవరకు, అంటే నిజం. ఏకైక గ్రంథం బైబిల్, ఇది ఈరోజు మన చేతిలో ఉన్నది. అంటే జ్ఞానము వివేకము మన దగ్గర ఉన్నది అన్న నిజం మనం సంపాదించుకున్నాం. అది అంటున్నాడు ఆయన. చూడమాట, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. సామెతలు రాసినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, సొలొమోను మహారాజు గారు మహాజ్ఞాని అని అంటున్నాడు. ఈ మాటలో ఉన్న పరమార్థం మనకు అందాలి. ఇప్పుడు వినాలి అంటే, విని వృద్ధి చేసుకోవాలనుకుంటే, వివేకం కలిగి ఉండాలంటే నీతి సూత్రాలను సంపాదించుకోమంటున్నాడు. ఇంతకు నీతి సూత్రాలు ఎక్కడ దొరుకుతాయి అండి? నీతి సూత్రాలు ఎక్కడ దొరుకుతాయి? నీతి అనగా క్రీస్తు, సూత్రం అనగా బ్రతికే మార్గం. ఎక్కడ దొరికింది? బైబిల్లో. బైబిల్లో దొరికిద్దని తెలుసు, ఎలా దొరికిద్ది అది పాయింట్. బైబిల్లోనండి, నిజమేనండి, కాదంటలేదండి, కానీ ఎలా దొరికిద్ది అది? బైబిల్లో దొరికిద్ది. ఎలా దొరికిద్ది అంటే, అప్పుడప్పుడు చర్చికి వెళ్ళేసి రెండు మూడు పాటలు పాడేసుకొని టైంపాస్ చేసేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసి బైబిల్ అలా గిరాట కొట్టేసి లోకంలో కలిసిపోయి మిగతా టైం అంతా ఎంజాయ్ చేస్తే కుదరదు. నీకు జ్ఞానం రాదు, వివేకం అర్థం కాదు, నీతి సూత్రాలు నీకు అందుబాటులో ఉండవు, దొరకవు. ఈ రోజున బైబిల్లో మాట మనిషికి అర్థం కాకపోవడానికి కారణం స్థిరమైన మనసు లేకపోవటం. 10 చర్చికి వస్తాడు, 1 చర్చి అయిపోతుంది, ఆ తర్వాత టైం అంతా వాడిదే. విన్నటువంటి మాటలు ఉష్ కాకి ఇంకేంది? అలా అయితే రాదు. జ్ఞానము వివేకము నీతి సూత్రం సంపాదించుకోవటం ఎలా వచ్చిద్దయ్యా అంటే, కీర్తనల గ్రంథము 2:2 యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానించాలి. ఏమండి, పగలైతే ధ్యానిస్తాం కానండి, రాత్రి ఎలా ధ్యానిస్తామండి? ఏమండి డౌట్లు అండి? క్రైస్తవులకి బైబిల్ చదువుతుంటే బోల్డ్ అండ్ డౌట్లు అండి బాబా. అందుకే ఎక్కడ పడితే అక్కడ ఈ రోజున బైబిల్ సెమినార్లు స్టార్ట్ చేసి పడేశాను. బైబిల్ చదువుతాం. ఏమండి దేవరాత్రి ఎలా చదువుతామండి? పగలైతే చదువుకుంటామండి, టైం ఉంది కాబట్టి. నైట్ ఎలా అండి?
నైట్ ఎలా అంటే తలంపులు. తలంపులు చదవాలి ప్రేమైనా దేవుని పిల్లరా, తెలుసా? తలంపులు చదవాలి. పగలు చదివిన దాన్ని నైట్ నెమర వేసుకోవాలి. తలంపులు అది చదవటం. పగలు చదివే చదివిని రాత్రిపూట కూడా తలంపుల్లో దాన్ని రొటేట్ చేసుకుంటూ దాన్ని నెమర వేసుకుంటూ హాయిగా దేవుడి తలంపులతో నిద్రపోవటం, దేవుడి తలంపుల్లో ధ్యానించడం అన్నది అది చదవటం. తలంపులు చదవాలి. తలవంపులు రాకుండా దేవునికి ఉండాలంటే అది. అంతేగాని ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు టపటపటపటప చదివేసేసి టిక్కులు ఎట్టేసేసుకొని నేను బైబిల్ 30 సార్లు చదివా ఏం చేద్దామని ఏం చేద్దామని చదవటం తప్పు కాదు. ఇలా చదవాలన్నది కరెక్టు. యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు. ఏముంది ఆనందం కలగడానికి దాంట్లో? నీ బ్రతుకు భూమి మీద ఇలా సాగాలని రాసి ఉంది. నీ తలంపు వాక్యంలో ఇలా ఉండాలని రాసి ఉంది. నీ చూపు ఇలా ఉంటేనే దేవుడు మెచ్చుతాడు అని రాసి ఉంది. నీ అడుగు ఇలా పడితేనే ఆయన అనుగ్రహం ఇస్తాడు నీపై అని రాసి ఉంది. తేడా వచ్చింది అనుకో మొత్తం పోతుంది. దేవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. పగలొక్కసారి ధ్యానిస్తే ధన్యత రాదు. ఏమండి, రూపాయి నాణ్యం చెల్లాలంటే బొమ్మ ఒకటి ఉంటే సరిపోదు, పక్కన బొరుసు కూడా ఉండాలి. బొమ్మ బొరుసు ఉంటేనే చెల్లిది అది, లేకపోతే చెల్లదు. ఇది కూడా అంతే. పగలు చదివాలే, ఇంకా రాత్రి నాకేం పర్లేదు, రాత్రి మొత్తం ఎంజాయ్ నాది అనుకుంటే కుదరత ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పగలు అనక రాత్రి అనక దేవుడి మాట చదువుకుంటూ అర్థం కాకపోతే అరుణ్ కుమార్ అనేవాడు ఒకడు ఉన్నాడని వాడికి ఫోన్ చేస్తే ఏదైనా చెబుతాడని నీ తలంపుల్లో నేను కూడా ఉండాలి, తెలుసా? సమయం అనక అసమయం అనక ఎనీ డౌట్ ఇన్ బైబిల్ నేను చెప్తా. అడుగు చూడు, నా ప్రసంగాలు చూడు, అరుణ్ కుమార్ క్రియేటర్ మైండ్స్ MSC ఒక్కసారి ఓపెన్ చేసి చూడు. ఇప్పటికే 440 మెసేజ్లు అప్లోడ్ చేశాను. ఫేస్బుక్లో కూడా నీకు ప్రత్యక్షం అవుతాయి. వాట్సాప్ నెంబర్ ఇవ్వు, దాంట్లో కూడా పెట్టేస్తాను. ఎలా కావాలంటే అలా ఎన్ని యాంగిల్ అయినా సరే సువార్త నీకు పంపిస్తాను. నువ్వు మెచ్చితే నీ ఇంటికి వచ్చి ప్రత్యక్షం వాక్యం చెప్తాను, నీ ఊరొచ్చి చెప్తాను. ఎందుకు తెలుసా? వాక్యం అర్థం కావాలితే ఏమైనా దేవుని పిల్లరా, వాక్యం అర్థం అవ్వాలి మనిషికి. వాక్యంలో మనం బ్రతుకున్నది, వాక్యంలో దేవుని యొక్క ఆలోచన ఉన్నది, అది మనకు అందితేనే ఈ బ్రతుకు ముగిస్తే అక్కడికి వెళ్ళిద్ది సత్యం కదా. దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. దివారాత్రము ధ్యానిస్తేనే సంగతులు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. యేసుక్రీస్తు వారిని ప్రారంభ కాలంలో శిష్యులు వెంబడిస్తున్నారు. చాలామంది ప్రసంగిస్తూ శిష్యులకు తెలియలేదు, శిష్యులకు అర్థం కాలేదు. అది ప్రారంభకాలం సుమా. అప్పుడే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న తరుణం. యేసుక్రీస్తు వారు కొత్త ప్రపంచలోకానికి తీసుకెళ్తున్నారు అందరినీ తన మాటలతో, తన ఆలోచనతో. ఏమర్థమైందండి? ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్న మనకే అర్థం కాదు. మనల్ని ప్రసంగిస్తూ శిష్యులకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఏంది ఇది, వాళ్ళకి అర్థం కాలేదా? వాళ్ళకి అర్థమైన సంగతి ఈరోజు నువ్వు చెబుతున్నావు సంఘంలో. నువ్వేమని చెప్పాలంటే ప్రారంభ కాలంలో శిష్యులకి అర్థం కాలేదు, అది అది చెప్పాలి. ముక్క తేడా వచ్చినా మనస్సు వికలమైపోద్ది వినేవాళ్ళకి, తెలుసా? ప్రియమైన దేవుని పిల్లారా, కనుక ప్రారంభ కాలంలో యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నప్పుడు శిష్యులు ఇంకా బలాన్ని పుంజుకోలేదు కనుక, జ్ఞానాన్ని ఆపాదించుకోలేదు కనుక, అది అప్పుడే అడుగులు కనుక దేవుడితో. అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటో చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త, చాలామంది మత్తయి శుభవార్త అంటున్నారు. శుభవార్త కా తల్లే, శుభవార్త కాదమ్మా. సువార్త, శుభవార్త అంటే దరిద్రం, అర్థమైందా? శుభవార్త కాదమ్మా సువార్త. మొన్న ఒక తల్లి అంటుంది మత్తయి శుభవార్త అంది, లేచి వెంటనే ఫేస్ టు ఫేస్ ఇచ్చేసిన దడం. శుభవార్త ఏంటి తల్లి? శుభవార్త గుడ్ న్యూస్ కాదు, ఇది గుడ్ న్యూస్ కాదు, గాడ్ న్యూస్, గోస్పెల్, గోస్పెల్ వెళ్ళి ప్రకటించేది. సువార్త అనగా క్రీస్తు జనన మరణ సమాధి పునర్ధానం. శుభవార్త ఏంటి? శుభవార్త ఎక్కడుంది? మత్తయి శుభవార్త అని చెబుతుంది ఆమె. అయ్యో బాబోయ్, మీ ఇష్టమే. వినటానికి ఎక్కడ మామూలు వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. ఫేస్ టు ఫేస్ ఎదిరిస్తాను ఎవడైనా కానీ, దడిగే ప్రసక్తలే, గుర్తుపెట్టుకోవాలి. కనుక మాకు కావాల్సింది మా బ్రతుకు పరమార్థం భూమి మీద ఎలా సాగాలో ఆ మాటలు చెప్పండి. సంఘాన్ని స్థాపించినటువంటి తల్లులు అది. నేర్చుకోకపోతే పిలవండి, ఫ్రీ ఎడ్యుకేషను. ఏం వద్దు మీ, మాకు అవసరం లేదు. అది
ఏం ఆత్మను అర్థం అని వచ్చారు మరి ముందుకి ప్రేమైన దేవుని పిల్లారా. ప్రారంభకాలం అంటున్న మాట మీరు చూడండి, మత్తయి సువార్త 24:1-2. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచియుండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. దేవాలయము నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ దేవాలయాన్ని ఎలా కట్టారో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మనం కూడా అంతేగా, ఎవరిని 130 సంవత్సరాలు కట్టడండి, ఏముందండి దాంట్లో సత్యమైన వాక్యం ఉందండి, నేను చంపేస్తున్నానండి ఆడ కట్టడాలండి. మనిషి కట్టిన కట్టడం గురించి యేసుక్రీస్తు వరకు చూపిస్తుంటే, ఇవి రాతి మీద రాతితో కట్టబడింది, రాబోతున్న రోజుల్లో ఒక్కటి కూడా ఉండకుండా పడద్రోయబడింది అన్నాడు. వాళ్ళేం చూపించాలనుకున్నారు? అద్భుతమైన కట్టడం. ఏనేం చెప్పాలనుకున్నాడు? జరగబోయే అద్భుతం. అర్థమవుతుందండి? మనిషి కట్టిన కట్టడాలు ఏముందండి వింత? ఈరోజున మనం అదేనండి, అబ్బో ఒక ఆయన, అబ్బో అంత పెద్ద చర్చి, అబ్బో పలాన్సోట. వాక్యం ఉన్నది అన్న సంగతి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? అంత పెద్ద చర్చిలో వాక్యం ఉన్నదా? ఉన్నదా? ఉన్నదా అండి? కట్టడాలు చూపిస్తే నీ మనసు దెయ్యానికి ఆధీనమైందని అర్థం. అక్కడ చిన్ని సంఘమైనా చాలామంది సంఘ కాపర్లు సత్య సంబంధమైన వాక్యాన్ని బోధిస్తూ అనేక ఆత్మలను కడుతుంటే, ఈ కడుతో చూసిన నేను ఈ మనసుతో సంతోషపడుతున్న ఈ రోజున తెలుసా. కానీ వాళ్ళు మనం లెక్కేసుకో, ఇలా సూట్ వేసుకోవాలి, టీవీలో బాగుందని వేసుకున్నాలేండి, ఏమండి ఇలా సూట్లు వేసుకొని కారులో వస్తే అప్పుడు అయ్యగారు లైక్ చేస్తారు, సైకిల్ మీద వచ్చి చెప్పులు తెగి తెగి అట్లట్లా ఉంటే వింటామండి మనం, గుక్కెడ వాటర్ కూడా ఇవ్వండి మనం. అది మనం క్రైస్తవలం పైగా. ఇదా అండి, వాక్యం చెప్పేవాడిని ప్రేమించండి, సత్యవాక్యం కొరకు ప్రాణం పెట్టేవాడిని ప్రేమించండి, వాక్యం అంటే ఏంటో నిలదీసి చెప్పేవాడిని ప్రేమించండి. అది నువ్వు నేర్చుకోవాల్సింది. కాకమ్మ కథలో, కల్పన కథలో, లేనిపోని మాటలు చెప్పేవాడిని ఎందుకయ్యా ప్రేమిస్తావు? ఎందుకు ప్రేమిస్తావు? ది బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన వెంటనే అంటున్నాడు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ చూస్తున్నారు కదా, ఆ చూస్తున్నాం ప్రభా, రాతి మీద రాది ఒక్కటైన నువ్వు ఇక్కడ నిలవకుండా పడద్రోయబడిని మీతో నిశ్చయముగా చెప్పుతున్నా, రాతి మీద రాయిబెట్టి కట్టిన ఆ దేవాలయం ఉండదు, పడిపోతుంది. నా దేవుడు కట్టిన ఈ దేవాలయం ఎప్పటికీ శిథిలం అవ్వదు. ఆత్మ, నా తండ్రి నివసించే స్థలం ఏది గొప్పదండి? ఏది గొప్పది ప్రియమైన దేవుని పిల్లారా? ఏమండి, చర్చి బాగుంటేనే అక్కడికి వెళ్తాం మనం, వాక్యం బాగుంటే వెళ్తామండి. నువ్వు వెళ్ళే సంఘములో వాక్యం ఉన్నదా? ఏసీ ఫ్యాన్లున్నాయా? ఏం చూసి వెళ్తావు నువ్వు ఈరోజున? ఫ్యాన్లు ఉండాలి, ఎందుకు? బాగా తినిపోతావు చర్చికి, మరి చల్లటి నిద్ర కావాలి కదా నీకు. ఏమండి, వాక్యం వద్దా? బండవారిపోయారండి క్రైస్తవులు మొత్తం కలిసే బండ. బద్దలైపోవాలి వాక్యంతో కొడితే, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బ్రతుకున్నంత వరకు ఇలాగే మాట్లాడతాను. ఇది ప్రేమించిన అనేక మంది పిల్లలు ఈ రోజున నిర్విరామంగా ప్రయాణం చేస్తున్నా, రాత్రి అనక పగలనక. తెలుసా, సెల్ఫ్ డ్రైవింగ్, డ్రైవర్ని పెట్టుకొని నేను డ్రైవర్ని పెట్టుకుంటే మళ్ళీ హ్యాపీ నిద్రపోవాలి. నేను నమ్మకం ఉండాలి కదా నాకు డ్రైవింగ్ మీద, నా డ్రైవింగ్ మీద నాకు నమ్మకం, నా దేవుడి మాట మీద నాకు నమ్మకం, నా ప్రయాణం మీద నాకు నమ్మకం, నా దేవుడు ఇచ్చిన వాక్యం మీద నాకు నమ్మకం. ఆ నమ్మకమే మీ మధ్య స్థిరపరుస్తున్నా. ప్రేమైన దేవుని పిల్లారా, కట్టడం చూపిస్తే కూలిపోతుంది అన్నాడు ఆయన. కట్టడాల్లో లేదయ్యా, కష్టమైనా నా తండ్రి చెప్పిన మాటను ఏ సామాన్యుడు పట్టుకొని కాపరిగా మీ మధ్యకు వస్తాడో అతను ప్రేమించండి. మీ ఆత్మలు సేఫ్ జోన్లో ఉంటాయి, లేకపోతే కుల్లి కుల్లిపోతాయి. గుర్తుపెట్టుకోండి, లూకా సువార్త 9:33, ఆ ఇద్దరు మనుషులు ఆయన ఇద్దరు నుండి వెళ్ళుచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటయు, మోషకు ఒకటయు, ఏలియకు ఒకటయు, 3 పర్ణశాలలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరగకే చెప్పిన. మోషే గారు, ఏలియా గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు. వాళ్ళు పరదేశంలో ఉండాలి కదా, ఎలా వచ్చారు?
యేసుక్రీస్తు వారు నిర్గమం గురించి, నిర్గమము అనగా విడిచిపెట్టుట, విడిచిపెట్టుట, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడుతున్నావు అన్న డిస్కషన్ జరుగుతుంది వాళ్ళకి. దేవుడి పరమేశ్వరుని తీసుకుని వచ్చారు వాళ్ళు అడగటం కొరకు. ఆతృత. మోషే ఎంత సువార్త చేశాడు, ఏలియా ఎంత గొప్పగా బ్రతికాడు. 450 మంది బయల్జెబూలు దేవతల ప్రవక్తలు ఒక పక్క ఉంటే, సజీవము గల దేవుని ప్రక్కన ఒకే ఒక్కడిగా ఏలియా ఆనాడు తొడ కొడితే అండి అదిరిపోయారండి అందరు కలిసి. తొడగొట్టింది వేసుకెళ్ళండి చెప్తున్న పౌరుషం గురించి, కానీ అంత గొప్పగా బ్రతికాడు ఒక ఏలియా సామాన్యుడు. ఒక మోషే 600,000 కాల్బలాన్ని ఇజ్రాయేల్ను దేవుడి కొరకు నడిపించిన గనుడు. ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు. ఈ రోజున వాళ్ళు పరదేశం నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎప్పుడు నాయనా ఈ లోకాన్ని విడిచిపెట్టేది అని తెలుసుకోవడం కొరకు ఆతృత కలిగి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు పేతురు గారు అవి చూసి, అయ్యా ఏలియాకొకటి, మోషేకొకటి, నీకొకటి, ఇక్కడే ఉండండి, పరదశాల గడతావు, ఇది శాశ్వతం అనుకుంటున్నాడా? తెలియదండి, ఇంకా బలపడలేదండి, అప్పటికీ బలపడలా. అంటే యేసుక్రీస్తు వారికి చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారికి చెబితే ఆయన ఊంగొడతాడండి, కానీ ఆయన పంపిన తండ్రి మాత్రం ఊంగొట్టడు. వాక్యం సంఘములో నువ్వు వినాలి, నువ్వు వాక్యానికి చెప్పకూడదు దేవుడు అలా రాస్తే బాగుండేది కదా, ఇలా ఎందుకు ఎందుకు అని నువ్వు అనకూడదు. చాలామంది ఈ రోజున ఆ ఏదైనా వనములో మంచి చెట్లు తెలిపి చెట్టు ఎందుకు ఇచ్చినట్టు అండి, అది వేయబట్టే కదా, దెయ్యం వచ్చింది, దెయ్యం రాబట్టే కదా, అవధి అంది, అవధి అనబట్టే కదా పాపం వచ్చింది. అయితే అయితే చెప్పాడు కదా తినొద్దని, తప్పంటవా? ఒక మాట చెప్పనా, చెడు అన్నది లేకపోతే అందరూ పవిత్రులేనండి. చెడు అన్నది కంటి ముందు లేకపోతే అందరూ పవిత్రులే. చెడు ఉన్నా దాన్ని చూసినా దాని జోలికి వెళ్ళకుండగా దాన్ని మకిల అంటకుండగా బ్రతికిన వాడే క్రైస్తవుడు. పరీక్ష, పరీక్ష అండి. చెడు లేకపోతే ఎలా? చెడు ఉండాలి ప్రియమైన దేవుని పిల్ల లోకంలో. చెడు లేకపోతే అందరం క్రైస్తవులే బాబు, దండలు వేసేసుకో, వేసుకోవండి. చెడు ఉన్నా దాని తలంపులోకి వెళ్ళకుండగా నువ్వు ఉండగలగాలి. నీ ఎదురుగా వైన్ షాప్ ఉన్నా, నీ ఎదురుగా మరొక షాప్ ఉన్నా, అది ప్రమాదం అని తెలిసినా దాని జోలికి వెళ్ళకుండగా ఉండాలి. అప్పుడు నువ్వు గొప్పడివి. చా, వైన్ షాప్ ఊరికి దూరంగా పెట్టచ్చుగా, ఊరికి దూరంగా పెట్టాడు, నువ్వే కట్టుకున్న వీళ్ళు పక్కన పైపెచ్చు ఊరు. ఈరోజు సమాధులు మీరు చూడండి, ఆడున్నాయి, ఊరు మధ్యలో ఉన్నాయి. ఒకప్పుడు ఊరు చివరుండే, ఎందుకు వాటి పక్కకి వెళ్ళిపోయావు, అవి సెంటర్కి వచ్చేసాయి. తప్పెవరిది, తప్పెవరిది ప్రియమైన దేవుని పిల్లారా? చెడు ఉండాలండి. చెడు లేకపోతే ఎలా? చెడు ఉన్నా దాని జోలికి వెళ్ళిన వాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు లోకంలో చెడు లేదా? చెడు ఉన్నా చెడుకి వెళ్ళాడా? 8:46 యోహాను సువార్త, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? పాపము ఏలుతున్న లోకములో, మనుషుల మధ్య పాపము ప్రజ్వలింపబడుతున్న తరుణములో పాపము లేనివాడిగా బ్రతికాడు. నీలాంటి శరీరాన్ని కలిగి, నీలాంటి తలంపును కలిగి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న యేసుక్రీస్తు వారి మాటల్లో నీ బ్రతుకు సాగుతున్నప్పుడు నీకెందుకయ్యా దాని గురించి? నీకెందుకు, నీకెందుకు ప్రియమైన దేవుని పిల్ల? నువ్వు దేవుడి మాట వినాలి. ఏదైనా వల్ల చెట్టెత్తే నీకెందుకు? దెయ్యాన్ని రిలీజ్ చేస్తే నీకెందుకు? నువ్వు దాని జోలి పోకుండు. దేవుడు అలా చేయకుండా బాగుండేదండి, నీకు అనుకూలంగా రాయాలండి. దేవుడి మాటలు కానీ, దేవుడి తలంపు కానీ నీకు అనుకూలంగా ఉండాలి. ఆఫ్టర్ ఆల్, మనిషి అంతా, మనిషి బ్రతికెంత, దేవుడి మాటనే తప్పుగా పట్టేంత ఎదిగాడా మనిషి ఈ రోజున? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్త 5:27 ఉండాలంతే, రాయించాడు, నోరు మూసుకొని వినాలంతే. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, నీ సజెషన్ ఏంటి? ఇక్కడ విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకో, దేవుడి మాటను తీసుకో. బైబిల్లో రాయబడ్డ మాట నీకు అనుకూలంగా ఎప్పుడు ఉండదు. అలా చెప్పే వాళ్ళు ఉన్నారులేండి, వాళ్ళ గురించి మేము మాట్లాడలేదు ఇక్కడ. నీకు అనుకూలంగా ఉండదు, నువ్వే వాక్యానికి అనుకూలంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ పేతురు గారు ఇలా మాట్లాడుతుండో యేసుక్రీస్తు వారు ఊరుకున్నారు, కానీ తండ్రి అయిన దేవుడు ఊరుకోలా. చూడేమన్నాడు, నువ్వు వాక్యాన్ని తృణీకరిస్తుంటే వాక్యమైన యేసుక్రీస్తు వారు సైలెంట్గా ఉండొచ్చు, కానీ కన్న తండ్రి మాత్రం నీ భరతం పట్టక తప్పడం గుర్తుపెట్టుకో. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనిషి ఆయుష్కాలం ఎంత? ఆవిర్లాంటిది. ఆవిర్లాంటి ఆయుష్కాలంలో
అమరత్వం గలవాడికే ఎదురు ప్రశ్నిస్తే ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి. చీమ గుడితే గగ్గో 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 గగ్గోలు పెడతావు నువ్వు. అలాంటిది చిన్న తేలు కుడితేనే బొబ్బొబ్బొబ్బొని నేడుతూ నువ్వు కుక్కకు భయపడతావు, చీమకు భయపడతావు, నల్లుకు భయపడతావు, ప్రతిదానికి భయపడతావు. దేవుడి మాట మాత్రం లెక్క ఉండదు. అందుకనే ఈరోజున పల్లి పట్లాల్లో కనబడుతున్నాయండి బైబిల్ పేపర్లో. పల్లి పట్లాల్లో తేలుడు తింటావా? బల్లి పొట్టుడు తింటావా? భయం వాక్యాన్ని పొట్లాలుగా చుట్టి ఈరోజున పట్టించుకోకుండా తింటున్నామంటే పల్లీల్ని ఏమనాలి? ఏమంటాడు చూడు అక్కడ 9:35 లోకాసు వార్త. మరియు ఆయన, నేను ఏర్పరచుకున్న నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో ఉండి పుట్టిను. పేతురు నోరు మూసుకో, నువ్వు సలహా ఇటువేంటి? జ్ఞానం అంటేనే ఆయన, ఆయనకు నువ్వు చెప్పటం ఏంటి? ఆయన చెప్పిందే నువ్వు చేయాలి. ఒక శబ్దము మేఘంలోంచి పుట్టింది, తెలుసా? ఊకున్నాడు దేవుడు, ఊకున్నాడండి, ఊకుంటాడా? అందుకేనండి సామెత 1:5 అన్నమాట తెలుసా, జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. నువ్వు సంఘములో స్థిరమైన మనసు కలిగి మంచి వ్యక్తిగా, మనసున్న వ్యక్తిగా, ఒక పద్ధతి గల వ్యక్తిగా నువ్వు నిలబడగలగాలి, వినాలి, నీ జ్ఞానాన్ని నీ పాండిత్యాన్ని వృద్ధి చేసుకోవాలి, వృద్ధి చేసుకున్న దాన్ని మరికొంతమందికి పంచాలి. అది జ్ఞాని ఎక్కువగా మాట్లాడడం. ఏమి లేనివాడే డబా 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 డబ్బాలు రాలేసి కొట్టేసుకుంటాడు. జ్ఞానం గలవాడు ఎక్కువ మాట్లాడడం, వింటాడంతే. అవసరం బట్టి మాట్లాడతాడు, అవసరాన్ని బట్టి మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడకూడదు. అది సంఘంలో వాక్యం చెబుతున్నప్పుడు సంఘ కాపరి, నువ్వు వినాలి ఈ వాక్యం ఏంటి, దేవుడు ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది, ఇది ఏంటి అని నువ్వు ఆలకించి గ్రహించి నీలో నింపుకొని నిలుపుకొని దాన్ని పెంచి పోషించి వాక్యము లేని ఆత్మలకు నువ్వే వాక్యాన్ని పంచాలి, అందించాలి. అది చేస్తున్నావు ఈరోజు నువ్వు. కొద్ది కొద్దిసార్లు వాక్యం చెప్పటం, నీ ఎంత గొప్పవాడు ఉన్నాడు, ఇంకా నీ ఎంత గొప్పవాడు, ఎంత వచ్చినా బైబిల్ దగ్గర నిత్య విద్యార్థిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, నాకు మొత్తం తెలుసు అనుకోవటం దుర్మార్గ లక్షణం. నిత్య విద్యార్థిగా ఉండి కన్న తండ్రి ఆలోచనని ప్రతిక్షణం ఆలోచిస్తూ చదువుకుంటూ గ్రహించుకుంటూ తెలియకపోతే నేర్చుకుంటూ చెప్పించుకుంటూ సాగాలి. అలా సాగుతున్నటువంటి ఈ ప్రయాణమేనండి ఈరోజున మీ మధ్య మాట్లాడుతుంది. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. ఏం సంపాదించుకున్నావు లోకంలో? ఏం సంపాదించుకున్న లోకంలో ఆలోచించు. నీతి సూత్రాలు నువ్వు మాట్లాడితే దేవుని మాట ఉప్పెళ్ళ బయటికి రావాలి, ఒక ఉద్ధృతంగా కనబడాలి. ఒక ఆత్మ విని ఇంత గొప్పదా దేవుడి మాట అని దేవుళ్ళు వాళ్ళు ఎదగాలయ్యా, వృక్షాలుగా ఎదగాలయ్యా, మహావృక్షాలుగా. దానికి నాంది నువ్వే అవ్వాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ బిడ్డలారా, మీరు ఆలకించండి. దేవుడి మాటకి ఎదురు చెప్పకూడదు, దేవుడి మాట ఇలా ఉంటే బాగుంటుంది అని సలహా ఇవ్వకూడదు. దేవుడి మాట ఎలా ఉన్నా తీసుకునే మనసు మాత్రం నీకుండాలి. నువ్వు ఈ రోజున బైబిల్ తప్పు పట్టాలన్నా, బైబిల్ తప్పని చెప్పాలన్నా, బైబిల్లో ఒక ఆయన ఇలా చేశాడని చెప్పడానికైనా నువ్వు అనర్హుడివి. వాళ్ళు భక్తులు, ఇప్పటికే పరదేశిలో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నీతిమంతులు, నీతి సూత్రాలు సంపాదించుకున్నారు కనుకనే నీతిమంతులుగా ఈ రోజున పరదేశిలో వాళ్ళు కనబడుతున్నారు. తెలుసా మీకు? ఒకడు అంటాడు, అబ్రహాము గారు తప్పు చేసిండు ఆఖరితో అని. తప్పు చేశాడా అబ్రహాము? తప్పు చేశాడా? ఒరే చిట్టి కన్నా, తప్పు చేసింది అబ్రాము, అబ్రహాము కాదు. 17వ అధ్యాయం ఆదికాండ మొదటి వచ్చి వచ్చేసరికి, నువ్వు అనేక జన్మలకు తండ్రి అవుదువు గనుక నీ పేరు ఎక్కడి నుంచి అబ్రాము అనబడదు, అబ్రహాము. అబ్రహాముగా మారిన తర్వాత, పిలవబడిన తర్వాత తప్పు జరిగిందా? అసలు నువ్వెవడమండి? బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలను తప్పు పట్టడానికి ఒప్పుకోను. లాస్ట్ మాట చూడు, యోహాను సువార్త 12వ అధ్యాయము 50వ వచనము. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును, గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నా. ఆయన ఆజ్ఞ నిత్య జీవము, ఆయన చెప్పింది నేను చెబుతున్నా, ఆయన చెప్పిందే నేను చెబుతున్నా, నా సొంతంగా నేనేమీ చెప్పట్లేదు. ఆలకించడానికి నీకేమైంది? వినడానికి నీకేమైంది?
తండ్రి ఆజ్ఞ, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపానికి వచ్చు జీతం రెండవ మరణం. యేసుక్రీస్తు వారి మాట, ఆయన మాట ఆజ్ఞ. నేను అది విన్నాను, నేర్చుకున్నాను, నిత్య జీవంగా స్వీకరించాను. కనుక అదే సంగతి మీకు చెబుతున్నా, సొంతంగా మరి ఏమి చెప్పట్లా. ఈ రోజున వాక్యాలు ఎన్ని కల్పితాలండి, బోల్డ్ని కల్పితాలు. ఎందుకండి బోర్డు గట్టిపోతుంది ఇక్కడ విని విని. ఎవరు విశ్వసించట్ల సంఘాలు ఎందుకు అనుకుంటున్నావు, సంఘాలు ఎవరు విశ్వసించట్ల ఎందుకు అనుకుంటున్నావు? కల్పన కథలు ఎక్కువైపోయాయి, కాకమ్మ కథలు ఎక్కువైపోయాయి, పిల్లి కథలు, పిట్ట కథలు, దోమ కథలు, ఏ కథలు, యేసు కథలు. యేసు కథ ఇది గాథ, కథకి గాథకి తేడా తెలియకుండా కాపరవి మేము వినాలి మరి. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక ప్రతి మాటకి విలువ ఉంది, ప్రతి మాటకి అర్థం ఉంది. నీతి సొత్తులు సంపాదించుకున్న రోజున నీకు ఖచ్చితంగా పరలోకం వస్తుంది, లేదా నరకం వస్తుంది. పరలోకమా నరకమా, డిసైడ్ ఫర్ యూ. ఆలోచించుకోండి ప్రేమైన దేవుని పిల్లారా. దయచేసి బాధగా స్వీకరించమాకండి, నిజమని స్వీకరించండి, వాస్తవాన్ని ప్రేమించండి. దేవుడి మనసు కార్యక్రమాన్ని మీ ప్రాంతానికి నడిపించండి. ఎన్నో సంగతులు మీ మధ్య పంచుకుంటాను, ఈ సంగతులు మీ మనసులో స్థిరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కరుణామయుడ, మీ నామానికి వందనములు. నీ ప్రేమలో నాయన మరొకసారి కొన్ని విషయాలు మీ పిల్లల మధ్య ఆలోచింపజేశాను. నాయన వాక్యము తృణీకరణ జరుగుతుందన్న బాధ తప్ప ఏ బిడ్డ మీద కోపం లేదు నాయన, ఏ బిడ్డ మీద ఈర్ష ద్వేషాలు లేవు. ఇక్కడ నా తండ్రి వాళ్ళని గద్దించకపోతే అక్కడ నాయన మీరు క్షమాభిక్ష పెట్టలేరు నా తండ్రి. అది గుర్తిన నేను నా పిల్లలు నా తండ్రి మీరిచ్చిన పిల్లలను ప్రేమపూర్వకంగా నా తండ్రి నీ వాక్యంతో హెచ్చరిస్తున్నాను. ప్రేమతో తీసుకునే మనసు నాకు ఇవ్వండి, వారి ప్రాంతానికి నడిపించే మనసుని వాళ్ళు కలిగించండి. ఈ వాక్యాలు నా తండ్రి దేదివ్యమానంగా ముందుకు తీసుకెళ్తూ నన్ను ఇంకా నా తండ్రి అనేక ప్రాంతాల్లో వాడబడేంత గొప్పగా అభివృద్ధి చేయమని, దేవుడి మనసుని నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నడిపించమని, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. వాక్యాన్ని ప్రేమగా స్వీకరించిన మీ మనసులకు మరొకసారి క్రీస్తు సుమాంజలి. మీ అరుణ్ కుమార్, ప్రైజ్ ది లార్డ్. దేవుని మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989-666-302-939-450-04-763.